ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నో సవాళ్లు తన ముందు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు, అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ వేరైనప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా తీవ్రమైన లోటు బడ్జెట్లో ఉంది. అయితే అలా విడిపోయిన వెంటనే మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు 92,000 కోట్ల లోటు బడ్జెట్తో తన ఒక పరిపాలనని మొదలుపెట్టాడు. అయితే ఆ పరిపాలన కాస్త ఇప్పుడు 2,50,000 కోట్ల రూపాయలకు చేరిపోయింది. అంటే అంత లోటు బడ్జెట్ ఉంది అని అర్థం అన్నమాట. అయితే మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆయన ముందుకు వెళ్తారని, ఏ ఫైల్ మీద తన తొలి సంతకం ఉంటుంది అనే విషయంపై మొత్తం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఇదే క్వశ్చన్ నేరుగా ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్ రెడ్డినే నేరుగా అడిగిన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్పారు. ఒక ఫైల్ అనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ అనో కాదు, నవరత్నాలు అనేవి నిజంగా నాకు ఆయువు పట్టు లాంటివి. నవరత్నాల హామీలని కనుక నేను తీర్చగలిగితే ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది అనేది నా గట్టి నమ్మకం. అందుకనే నేను వాటి మీదే దృష్టి కేంద్రీకరిస్తాను అని బహిరంగంగానే చెప్పారు. అయితే ఇప్పుడు ఆ నవరత్నాలలో ఒక రత్నానికి కానీ 2-3 రత్నాలని కానీ రేపు ప్రమాణ స్వీకార సమయంలో బయటపెట్టి దాన్ని ఒక ఎజెండా, ఆయన ఏం చేయబోతున్నారు, ఏ రకంగా చేస్తే మనకి ప్రతిఫలం వస్తుంది అనే విషయంపై కూలంకషంగా మాట్లాడతారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక లోటు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నిపుణులు అలాగే మేధావులతో కసరత్తు చేసి ఒక మంచి ప్రతిపాదనలో తీసుకువచ్చారు. అయితే ఆ ప్రతిపాదన ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక ఆ ఆర్థిక ప్రతిపాదన అనేది అద్భుతంగా ఉంటే ఆయన లోటు బడ్జెట్ని పూడ్చడానికి సన్నాహాలు చేస్తున్నారనే సంగతి తెలిసింది. దానికి తోడు యువతకి అమ్మఒడి, ఆసరా పింఛన్లు, రైతు బంధు ఇలాంటి ఎన్నో రకాల పథకాలకు హామీలకు ఆయన తగినంత కృషి చేసి ఎలా అయినా సరే ఆ హామీల్ని నిర్వహిస్తారు, ఆ హామీలని తీరుస్తారు అన్న నమ్మకం ఉంది వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ఏ రకంగా ముందుకు వెళ్తారు అంటే ఖచ్చితంగా రైతుల ఫైల్ ఒకటి ఉంటుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అలాగే చాలామంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి వెన్నెముక లాంటిది వ్యవసాయం, ఆ వ్యవసాయానికి సంబంధించి ఎంతోమంది రైతులకు ఎన్నో రకాలుగా నష్టాలు జరుగుతున్నాయి. అందుకనే రైతుల దృష్ట్యా ఆయన ఫైల్ అనేది ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది మాత్రం ఆయన ఎక్కువగా బలహీన వర్గాలు, అంటే బార్బర్ షాప్ వాళ్ళు, ఆటో తోలేవాళ్ళు, ఇంకా ఎన్నో రకాల అడుగు కూలి వాళ్ళందరికీ కూడా ఆయన నెల నెల ఇంత ఇంచే దిశగా ఆయన పయనిస్తున్నారని చెప్పారు. మరొక పక్కన స్కూల్కి పంపించే పిల్లలకి నెల నెల ఇంతని కానీ సంవత్సరానికి ఇంతని కానీ ఇస్తామని, దాంతో వాళ్ళు పని చేయవలసిన అవసరం లేదని, చక్కగా స్కూల్కి వెళ్ళి వాళ్ళ బాల్యాన్ని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకునే అవకాశం దిశగా జగన్ వెళ్తారని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయంగా కానీ హామీల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది చాలా కీలకమైందని అనుకుంటున్నారు. మరి ఈ విషయం మీద మీరేమంటారు? నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ఫైల్ మీద సంతకం చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.